నమస్తే, నేను బోస్ కుమారి. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వైసీపీ పార్టీ సపోర్టర్ నుంచి, అదేవిధంగా ఒకవేళ అతని వెనక టీడీపీ ఉందేమో తెలియదు. రెండు, ఇతని గురించి ఇది ఒక పెద్ద చరిత్ర. ప్రజారాజ్యాన్ని ఏమి గబక్క నాకు వచ్చింది, బట్ ప్రజాస్వామ్యం అని నిజంగా అదే దేవుడి మాట. ఇప్పుడు నేను మాట్లాడినమాట, ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచి ఒక్కో టైంలో కోవర్ట్గా పనిచేసి ప్రజారాజ్యాన్ని నాశనం చేశాడు అనేటువంటి విధంగా ఇతని మీద రూమ్. అది ఎంతవరకు నిజమనేది ఆటోమేటిక్గా మీకు తెలిసే ఉంటుంది. అంటే ఒక పెద్ద సామాజిక వర్గానికి అధికారాన్ని దూరం చేసినటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేసినటువంటి దుర్మార్గుడు అనేటువంటి కోణంలో ఈరోజు కూడా జనసైనికులు దుమ్మెత్తి పోస్తారు అతని మీద. అతని పేరే పరకాల ప్రభాకర్. ఓకే, ఈ ఇతనికి సంబంధించి నెక్స్ట్ వీడియో చేసుకుందాం. అసలు జనసైనికులు ఏం మాట్లాడుతున్నారు, ఏంటి వాట్ ఈస్ వాట్ అనేటువంటి కోణంలో నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఒక నెంబర్ వన్ చెప్పినటువంటి ఒక దిగ్మాలన్ ఛానల్, ఈ రెండిటికి సంబంధించి, ఈ మూడింటికి సంబంధించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ మూడు ఒక కుప్పకి ఎందుకు చేరే అంటే, మామూలుగా చిన్న చిత్తుకోళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పెద్దవాళ్ళని చేసేసి వాళ్ళని పెట్టి డిబేట్లు పెడితే మళ్ళీ అనుమానాలు వస్తాయని, జనసేన పార్టీకి జనసేన పార్టీని టీడీపీ చెప్పేటువంటి విధంగా చేసుకోవాలన్నది టీడీపీ ప్లాన్. అయితే టీడీపీ నుంచి జనసేనని విడదీసి పోటీ చేపించాలి, వేడివేరుగా పోటీ చేపించాలి, లేదా జనసేనను దెబ్బ కొట్టాలనేటువంటి కోణంలో వైసీపీ చూస్తున్నటువంటి పరిస్థితి. ఇది కామన్గా ఇప్పుడు ఈ మూడు కప్పులు కలిసి చేస్తున్నటువంటి డ్రామా, హై డ్రామా ఇంతకు ముందు రోజుల్లో చెల్లిందేమో కానీ ఈసారి తాట తీసుకూర్చోబెడతారు, దాంట్లో సమస్య లేదు. తాట తీసుకూర్చోబెడతారు, దాంట్లో సమస్య లేదు. ఎందుకనంటే ఇంతకుముందు పిచ్చి రోజులు అయ్యి అమాయకులను చేసి వాళ్ళ మనోభావాలతో ఆడుకొని వాళ్ళు కుంగిపోయి ఉన్న టైంలో దెబ్బ కొట్టడం అనేది అది పెద్ద విషయం కాదు, మగతనం కాదురా అని చెప్పేసి జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పుడు 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 చూసుకుందాం కావాలంటే, మీ నెంబర్ వన్ ఛానల్ దిక్కుమాల ఛానల్ ఒకటి, లేకపోతే ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఎవడైనా సరే వచ్చేసి కూర్చొని ప్రజలకి అంటే ఒక ప్రత్యామ్నాయ పార్టీకి ప్రజలకి లేకుండా చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోమనేటువంటి కోణంలో సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వార్నింగ్లు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. తేల్చుకుందాం కావాలంటే జనసేనకి పోయేదంటూ ఏమి లేదు అనేటువంటి విధంగా అసలు ఎక్కడా కూడా తగ్గుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు వీళ్ళు ఏంటి, ఇలా వీళ్ళ ప్లానింగ్ ఏంటి అని అంటే ఇందాక చెప్పాను, ఏ అటు వాళ్ళైనా ఇటైనా జనసేన దెబ్బ కొట్టడం. కానీ ఇక్కడ సడన్ గా ఈ వర్షన్ ఎందుకు వచ్చింది? మామూలుగా అయితే ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ ఎన్నో సార్లు మాట్లాడాడు, కానీ ఆ నెంబర్ వన్ ప్రముఖ ఛానల్ పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు పరకాల ప్రభాకర్ సంబంధించి ట్వీట్ పెట్టాడు, ఇంతకు ముందు పట్టించుకున్నటువంటి అతను ఏం చేస్తాడని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన లైమ్ లైట్లో తీసుకొచ్చి ఇతన్ని ఇతన్ని కలిపి అది ఎందుకంటే టీఆర్పీ రేట్ల కోసం పరిగెత్తేటువంటి దిక్కుమాలిన నీచమైనటువంటి ఛానల్. ఇప్పుడు ఆ దిక్కుమాలిన ఛానల్ అదే విధంగా వీళ్ళని కలిపి ఒక కుట్ర ప్లాన్ చేశారు, కానీ కుదరలేదు. ఇట్లాంటి అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇంత పెద్ద కాంబినేషన్ సెట్ చేసిన మహానుభావులు ఎవరో, వెనకుండి నడిపించినటువంటి వాళ్ళు ఎవరో తెలియదు, కానీ కాంబినేషన్ సెట్ చేద్దామని ట్రై చేశారు, కానీ ఇది కుదరలేదు. అది పెద్దగా పట్టించుకోలేదు జనసైనికి. కానీ కొంతవరకు దాన్ని ఈసారి ఏ ప్లాన్తో వచ్చినా ఎదుర్కొంటాం అనేటువంటి కోణంలో రియాక్ట్ అయ్యారు కొంతవరకు ఆ వీడియో చూసిన తర్వాత. మరి ఇది అంటే చాలా భారీ లెవెల్లో రియాక్ట్ అయ్యారు. ఇందాక నేను చెప్పినట్లుగా చాలా చాలా భారీ లెవెల్లో చాలా అదేంటి ఘాటుగా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఏమైతే చూడండి.